ప్రజెంట్ మన వెంచర్ అండి. ఇది మెర్క్యూరీ టౌన్షిప్. అంటే ఎగ్జిట్ నెంబర్ 14 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వచ్చి మనం ఒక ప్లేస్ లో నిల్చున్నాము. ఇట్లా వెళ్తే మనకి అంటే సాగర్ రోడ్ వస్తుంది. కందుకూర్ విలేజ్ దగ్గర ఉన్నాము. కందుకూర్ నుంచి నెక్స్ట్ వెళ్ళామంటే ఎన్టీఆర్ తాండా, ఎన్టీఆర్ తాండా నుంచి మీర్ ఖాన్ గూడ వరకు వెళ్తుంది. దాని తర్వాత నందివన ప్రతి వరకు వస్తుంది. అదే రూట్ మనం ఇలా స్ట్రెయిట్ గా వెళ్ళామంటే ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 వరకు వెళ్తుంది. సో టీసీఎస్ ఆదిబట్ల అదే రూట్ లో ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఇక్కడ ఏదైతే జరిగాయో అది సాగర్ హైవే మీద ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది సెల్స్ కానివ్వండి, ఐటీఎస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అమెజాన్ డేటా సెంటర్, లేకపోతే గవర్నమెంట్ హౌసింగ్ కార్పొరేషన్స్, అన్ని ఇక్కడే ఉన్నాయి. ఐటీఈఎస్ఎస్లు, జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్లు చాలా ఉన్నాయి. అవేంటో మనం కవర్ చేద్దాం. రండి, యాజ్ ఇఫ్ మనం ఫార్మా సిటీలో ఉన్నాము. ఫార్మా సిటీకి ఎందుకు ఇంత స్పెషాలిటీ నేను మీకు చెప్తాను. దిస్ పర్టికులర్ ల్యాండ్ 19,333 ఎకర్స్ లో ఫార్మా సిటీ ఉంది. అండ్ మీరు చూసారంటే వెనకాల డేటా సెంటర్, డెడికేటెడ్ డేటా సెంటర్ ఉంది. అండ్ ఆపోజిటే, మనకి ఆపోజిటే గవర్నమెంట్ అలాట్ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు అటు సైడ్ మొత్తం మనకి ఆపోజిట్ బోత్ ద సైడ్స్ పవర్ గ్రిడ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఫర్దర్గా ఎంత డెవలప్మెంట్ ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఒక ఏరియా అభివృద్ధి చెందాలంటే అన్ని సౌకర్యాలలో మెయిన్గా కావాల్సింది మనకి వాటర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడాలంటే కేసీఆర్ గారు ఆల్రెడీ మీడియాలో చెప్పారు. అదేంటంటే మెట్రో ట్రైన్స్ ఇక్కడ వరకు ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ నుంచి మన కందుకూరు వరకు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇదంతా ఫార్మా సిటీ, ఫార్మా సెస్లో ఉన్న వాళ్ళందరి బెనిఫిట్ చూసి ఇక్కడ వరకు ఎక్స్పాండ్ చేశారు. సో ఈవెన్ కేసీఆర్ కూడా ఐ థింక్ 2 to 3 years లోపల ఈ ఎక్స్పాన్షన్ అనేది కంపల్సరీ జరగాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు దాకా, అంటే కందుకూరు ఎందుకు అంటే ఫార్మా సిటీ అక్కడ రాబోతా ఉంది కాబట్టి, జల్పల్లి మీదుగా కందుకూరు దాకా, శ్రీశైలం తుక్కుగూడ మీదుగా కందుకూరు దాకా మొత్తం కలిపి 60,000 కోట్ల రూపాయలతో ఇదివరకే తీసుకున్న 101 కిలోమీటర్లకు అదనంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మెట్రో రైలు విస్తరించాలని. దీనికి సంబంధించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని మా మున్సిపల్ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. అదే కాకుండా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో డెఫినెట్లీ అక్కడ ట్రేడ్ అండ్ అలయన్స్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ జరిగాయి అంటే అక్కడ అన్ని మల్టిపుల్ కమర్షియల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్లే కానివ్వండి, మల్టిపుల్ వేస్లో డెఫినెట్లీ బిజినెస్ వస్తూనే ఉంటుంది. జనరల్లీ ఫార్మా సిటీ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది. ఫార్మా సిటీ అంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది, నాయిస్ ఉంటుంది అని చాలా అపోహ ఉంది. కానీ కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ, ప్రతి ఎంప్లాయీ వెల్ఫేర్ చూసుకుంటూ ఎన్నో స్టేజ్ ని డెవలప్ చేశారు. అవుట్ సోర్సింగ్ పీపుల్ వాళ్ళని పిలిచి ఈ రోజు మనం పెట్టబోయే పార్క్ లో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు. ఇది వరకు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు మనం పనిచేసే పార్క్ లో వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటీని, వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ప్లానర్స్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అద్భుతమైన అపురూపమైన పార్కులు నిర్మాణం చేసిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. ఒక్క చెరువును కూడా మేము ముట్టుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ చెరువులని సుందరీకరిస్తాం. ప్రతి చెరువుని కూడా, ఆ చెరువులోకి పొల్యూషన్ పోయేది లేదు, ఆ చెరువులో నీళ్ళని ఇండస్ట్రీ ముట్టుకునేది లేదు. పర్టికులర్ ఉన్న లేక్స్ ని కూడా చాలా బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. సో ఎవ్రీబడి హూమ్ ఎవర్ ఇస్ లివింగ్ ఇన్ దిస్ ఫార్మా సిటీ విల్ హ్యావ్ ఎ ప్యూర్ అండ్ న్యాచురల్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ష్యూర్. సో యాజ్ ఇఫ్ నౌ మన మెగా వెంచర్ మెర్క్యూరీ టౌన్షిప్, మన టోటల్ వెంచర్ 80 ఎకర్స్, బట్ ఇట్స్ అ మెగా వెంచర్ ఆఫ్ 500. సో లెట్స్ గో అండ్ సీ హౌ ద డెవలప్మెంట్స్ ఆర్ అండ్ ఇక్కడ కొంటే ఎలా మీరు బెనిఫిట్ అవుతారో కూడా ఫర్దర్ గా డిసైడ్ చేద్దాం. రండి, ప్లీజ్ వెల్కమ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మన వెంచర్ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ వెంచర్. సో ఇది మటుకు డిటీసీపీ అండ్ విత్ రేరా అప్రూవ్డ్ క్లియర్ టైటిల్తో నున్న ల్యాండ్ అండి. రోడ్స్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ 60, 33 and 40 బ్లాక్ టాప్ రోడ్స్ వేసి ఉన్న వెంచర్కి ఆపోజిటే మనకి సాగర్
వాటర్ లైన్ వెళ్తుంది, మనకి ఇక్కడ వాటర్ కూడా పుష్కలంగా దొరుకుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. 3 or 4 ఎవెన్యూ ప్లాంటేషన్ హియర్ అండ్ ఈవెన్ 4 వెరీ గుడ్ పార్క్. దాంట్లో చిల్డ్రన్ కి డెడికేటెడ్ ప్లే ఏరియా ఉంది, దాని తర్వాత స్పోర్ట్స్ కి సర్టన్ ఏరియా ఉంది. సో ఇక్కడ మటుకు ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉండడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఒక డెడికేటెడ్ పార్క్ ఉంది ఇందులో. క్లైమేట్ ఇక్కడ చాలా ప్లెజెంట్ గా, చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎవరైనా వచ్చారంటే రిలాక్సేషన్ కి సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతుంది. మీరు వెనక చూడొచ్చు ఎంత పీస్ఫుల్ గా బుద్ధ విగ్రహం ఉందో. అలాగే ఈ వెంచర్ లో 4 దిక్కులను ఇలాంటి మాన్యుమెంట్స్ రెడీ చేసి పెడుతున్నారు ఇక్కడ. సో డెఫినెట్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ది పీస్ఫుల్ వెంచర్ అండి. జనరలీ చాలా మంది శ్రీశైలం హైవేలో ఫార్మా సిటీ, ఫార్మా ఎక్కువ ఉంటున్నాయి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ డెవలప్మెంట్ చూసారంటే గ్రోత్ లో TSIIC పోర్టల్ లాగిన్ అయి చూస్తే మీకు 2016 నుంచి గ్రాఫ్ ఎలా పెరుగుతుందో, ఎలాంటి కంపెనీస్ దాంట్లో ఎన్లిస్ట్ అయి ఉన్నాయో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 2005-06 నుంచి 2007-2008-2009 వరకు ప్రతి ఇయర్ కొన్ని కొన్ని కంపెనీస్ యాడ్ అవుతూ వెళ్ళాయి. అండ్ దాంట్లో ఐటీఈఎస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ఏరోస్పేస్ పార్క్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకప్పుడు మీరు సాగర్ హైవే చూసారంటే మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ మీదనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగేవి, లైక్ ఎయిర్పోర్ట్, హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ. ఈ మూడింటి మీద బేస్ చేసుకుని ఇంతవరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. బట్ తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. ఇక్కడికి ఇండస్ట్రీస్ రావడం, తర్వాత ఫార్మా సిటీస్ ఫామ్ అవడంతో మేజర్గా ఫార్మా సిటీ మీద బేస్ చేసుకొని చాలా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఎందుకంటే జనరల్లీ కేటీఆర్ గారి అంచనా ప్రకారం ఇక్కడ 1.75 to 2 lakhs వరకు ఎంప్లాయీస్ ఉంటారని. 170,000 మందికి ఫార్మా సిటీ ద్వారా మనం ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. పరోక్షంగా కూడా సహజంగానే ఏముంటుందంటే దానికి 2 రెట్లు ఉంటుంది పరోక్ష ఉపాధి అవకాశాలు. 2 కలుపుకున్నట్టయితే 420,000 మందికి 4.2 lakh పీపుల్ విల్ బి గెటింగ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ బై వే ఆఫ్ దిస్ ఫార్మసీ. ఇక్కడ ఆటోమేటికలీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫామ్ అవుతుంది, దాంతోపాటు మల్టిపుల్. సో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది చాలా గ్రేట్ గా ఉంటుంది. ఈ డెవలప్మెంట్ జరుగుతున్న కొద్ది ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. ఈ వెంచర్ అమెజాన్ సెంటర్ కానీ ఏ ఇండస్ట్రీ రాకముందు ప్రైజెస్ హార్డ్లీ 5,000-6,000 ఉండేది పర్ యార్డ్. ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రైజెస్ 14,999 ఉంది. ఒక్కసారి డెవలప్మెంట్ జరిగాక దాని ప్రైజెస్ కూడా ఇంకో రేంజ్ లో ఉంటాయి. సో నా కైండ్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఎప్పుడైనా ప్లాట్ కొనాలంటే ల్యాండ్ లో పెట్టాలి అనుకుంటే వాళ్ళు డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెట్టండి. ఎందుకంటే ఒక వెంచర్ పడ్డంత వరకు మన అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ప్రైజెస్ మామూలుగానే ఉంటాయి, 4,000-5,000 దొరుకుతాయి. డెవలపింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డబ్బులు కావాలి కాబట్టి కొంచెం అది పెరుగుతుంది. కానీ డెవలప్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ ప్రైజెస్ 2 times, 3 times పెరుగుతున్నాయి. సో ఆల్వేస్ ఇన్వెస్ట్ వెన్ ది వెంచర్ ఈజ్ ఇన్ ఎ డెవలపింగ్ పొజిషన్. సో ఈ పర్టికులర్ వెంచర్ చుట్టూ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటే, మన మహేశ్వరంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ కానివ్వండి, లేకపోతే మహేశ్వరంలో ఉన్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్, మళ్ళీ ఆదిబట్లాలో ఉన్న TCS, ఆదిబట్లాలో ఉన్న మళ్ళీ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెజ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాలి. ఎయిర్పోర్ట్ అయితే మీకు తెలుసు, అక్కడైతే ఇంటర్నేషనల్ క్లయింట్స్ మొత్తం టు అండ్ ఫ్రో ఫ్లైట్ కానివ్వండి, లాట్ ఆఫ్ ట్రేడ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా TSIIC హార్డ్వేర్ పార్క్, ఇలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. బ్రాండ్ న్యూగా చెప్పాలంటే మనకి ఫార్మా సెజ్ ఏంటంటే ఫార్మా సిటీ నిమ్స్ అనేది ఒకటి రాబోతుంది. ఈస్ బీన్ డిక్లేర్డ్ బై KCR అగైన్, విచ్ ఈస్ ప్రొవైడింగ్ మోర్ దెన్ 2 lakhs ఆఫ్ ఎంప్లాయీస్. సో డోంట్ యూ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ వెంచర్ టు ఇన్వెస్ట్? సో ఈ పర్టికులర్ వెంచర్ లో ప్లాట్స్ 150 to 600 yards వరకు స్టార్ట్ అవుతుందండి. అండ్ దిస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 14,999. ఎవరెవరు అయితే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఆర్ మణికొండ ఆ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయలేకపోయారో బడ్జెట్ వల్ల, ఈ డెస్టినేషన్ లో మటుకు ఇన్వెస్ట్ చేస్తే అదే రేంజ్ లో మీ ప్రాఫిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా ఫ్యూచర్ గచ్చిబౌలి అని డెఫినెట్లీ చెప్పొచ్చు. మీరు ఆలోచిస్తే కోకాపేట రీసెంట్ గా 100 crore పెడితే ఒక ఎకరం వచ్చింది. ఈ ఏరియా ఎప్పుడు ఎలా డెవలప్ అవుతుందో తెలియదు మనకి, కానీ ఇక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది, కంపెనీస్ చాలా ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100% ఇంకొక 2 or 3 years మాక్సిమం లో డెఫినెట్లీ ఇట్ విల్ రీచ్ గచ్చిబౌలి స్టాండర్డ్. సో ఐ రిక్వెస్ట్ యూ టు బై వెన్ ద టైమ్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మేఘనా.